मंची रिपोर्टर टीवी 5 क्राइम रिपोर्टर मनोज यादव गारु इवाला मन मध्य लेर आयने की कोरोना वायरस वच्चिंदी मनोज गानी आयना इंटी फैमिलीज गानी ओपन गा अंटुन्नारु सरिंगा ट्रीटमेंट जरगलेदु एवर चूडलेदु ये विधंगा गांधी अस्पताल्लो एक्कड चूस्ते अक्कडने चत्ता गानी आ किट्लु गानी ये विधंगा व्यवस्था उंदी बेड लेदु एमी लेदु अनी मोत्तम रिपोर्ट आयना पेट्टी बयटिकी आयना चनिपोयिंडु इप्पटिकी कूडा తెలంగాణ ప్రభుత్వం గాని ఎవ్వరు కూడా ఇంకా యాక్టివ్ అయితలేదు. అంటే తెలంగాణలో ఎవరికైనా కరోనా వస్తే ఆయన చనిపోవాలా? అసలు వారికి చూడరా? ఇవాళ వేరే వేరే స్టేట్లో చూడండి, కొన్ని హోటల్స్ కూడా హాస్పిటల్గా దానికి మార్చేసినారు. మన తెలంగాణలో ఎందుకు చేస్తలేరు? ఇవాళ గాంధీ హాస్పిటల్లో బెడ్ లేదు. ఐసోలేషన్లో సీరియస్ మ్యాటర్ ఉంటే, సీరియస్ పేషెంట్ ఉంటే ఆయనకి సరిగ్గా ట్రీట్మెంట్ చేయని కూడా వ్యవస్థ లేదు. నేను తెలంగాణ ముఖ్యమంత్రి గారికి రిక్వెస్ట్ చేస్తున్నా, ఒకవేళ గాంధీ హాస్పిటల్ హౌస్ఫుల్ అయిపోతే వేరే వేరే చాలా మనకు ప్లేసెస్ ఉన్నాయి, కొన్ని స్టేడియమ్స్ ఉన్నాయి. గతంలో కూడా ఒక స్టేడియంని మీరు మొత్తం హాస్పిటల్గా మార్చినారు, అక్కడ ఎందుకు మీరు ఎమర్జెన్సీ సెంటర్ అక్కడ ఎందుకు పెడతలేదు? ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారు మన ముఖ్యమంత్రి గారికి అడుగుతున్నా. అంటే ఎవరికైనా కరోనా వైరస్ వస్తే ఆయన చనిపోవాలా? మనోజ్ యాదవ్ ఏమంటుండు, ఎవరికైనా కరోనా వస్తే హాస్పిటల్కి రాకూడదు, డైరెక్ట్ బుందలగడ్డకి పోతే బెస్ట్, ఆ విధంగా ఆయన చెప్తుండు. అంటే ఎంత బాధపడింది ఆయన. అదేవిధంగా ఇవాళ మీడియాలో కూడా వస్తుంది, డాక్టర్లు కూడా చాలా ఎక్కువ శాతం వాళ్ళు కూడా కరోనా పాజిటివ్ వస్తుందని మనం మధ్యలో చూస్తున్నాం. పోలీసు కానిస్టేబుల్స్ కానీ కొంతమంది ఆఫీసర్లు కూడా వాళ్ళు కూడా ప్రాబ్లం వస్తున్నాయి, వైరస్ వాళ్ళు కూడా వస్తుంది. నేను ముఖ్యమంత్రి గారికి మరీ రిక్వెస్ట్ చేస్తున్నా, ఫస్ట్ మీరు ఇమీడియట్గా ఒకవేళ గాంధీ హాస్పిటల్లో ప్లేస్ లేకపోతే ఇంకా వేరే వేరే స్టేడియమ్స్ కానీ కొన్ని హోటల్స్ కానీ అక్కడ కూడా హాస్పిటల్స్ ఇమీడియట్గా మీరు కట్టించాలి, ఒక హాస్పిటల్ లాగా మీరు అక్కడ వ్యవస్థ చేయాలి అని నేను ముఖ్యమంత్రి గారికి రిక్వెస్ట్ చేస్తున్నా. ఎమర్జెన్సీ సెంటర్స్ పెట్టాలని నేను ముఖ్యమంత్రి గారికి రిక్వెస్ట్ చేస్తున్నా. అదేవిధంగా డాక్టర్లు కానీ, పోలీసులు కానీ, మా మీడియా మిత్రులు కానీ వాళ్ళు కూడా ఎంతవరకు అయితే అంతవరకు హెల్దీ ఫుడ్, ఇంకా వాళ్ళు ఎంత మంచిగా ఉంటే అంత. ఇవాళ నిజమైన ఈ కరోనా వారియర్ ఎవరంటే పోలీస్, డాక్టర్లు, మీడియా మిత్రులు, ఇంకా చాలామంది ఉన్నారు. అందరూ చాలా వాళ్ళ లైఫ్ని రిస్క్ తీసుకొని వాళ్ళు సేవ చేస్తున్నారు. ముఖ్యమంత్రి గారు, మీరు కానీ మనం కానీ, మనం ఎక్కడో కూర్చొని మనం సేవ చేస్తున్నాం, కానీ వాస్తవం నిజమైన ఈ కరోనా వైరస్కి సేవ చేస్తుందంటే అసలు వీళ్ళు సేవ చేస్తున్నారు. ముఖ్యమంత్రి గారిని రిక్వెస్ట్ చేస్తున్నా, ఇది రాజకీయం కాదు, దీనికి రాజకీయం దృష్టిలో మీరు చూడకండి, వాస్తవం ఇది ఉంది. మీరు బయటికి రండి ఒకసారి, గాంధీ హాస్పిటల్ ఒక రౌండ్ కొట్టండి, మీరు మీకు అర్థమవుతుంది. మీరు మీ క్యాంప్ ఆఫీస్లో, మీరు మీ ఫామ్ హౌస్లో కూర్చుంటే కాదు ముఖ్యమంత్రి గారు, నేను రిక్వెస్ట్ చేస్తున్నా రండి, నేను కూడా వస్తా. ఒక్కసారి ఈ కరోనా వైరస్ ఎవరికి వచ్చింది, ఎక్కడెక్కడ హాస్పిటల్లో పెట్టినారు, అన్ని హాస్పిటల్ మనం తిరుగుదాం. మీరు కూడా ఆ హాస్పిటల్ తిరిగితే కొద్ది క్లీన్ అవుతుంది, ఈ విధంగా నేను అనుకుంటున్నా. మీరు వస్తేనే మీకు తెలుస్తుంది ఎక్కడ తప్పు జరుగుతుంది, మీకు అర్థమవుతుంది వాస్తవం ఏముంది. నేను ముఖ్యమంత్రి గారికి రిక్వెస్ట్ చేస్తున్నా, రండి బయటికి రండి, ఇంట్లో నుంచి బయటికి రండి, ఫామ్ హౌస్ నుంచి బయటికి రండి, నేను ముఖ్యమంత్రి గారికి రిక్వెస్ట్ చేస్తాను. న్యూస్ మీటర్ అనే వెబ్ ఛానల్ తెలుగులో ఇంగ్లీష్లో రావడం చాలా శుభపరిణామం. వీక్షకులు అందరినీ కూడా మరి అపీల్ చేస్తున్నారు, మీరు ఈ యొక్క న్యూస్ మీటర్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి వీక్షించాల్సిందిగా మీ అందరినీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. న్యూస్ మీటర్ తెలుగు ఛానల్ మీ ముందుకు వచ్చింది, దాన్ని ఆశీర్వదించండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్ అండి, దిస్ ఇస్ పద్మావతి. Please subscribe NewsMeter Telugu.